సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు తత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద విరపూసి విరపూసి తెలుగు దేశం జెండాను గౌరవనీయులు మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బీదా రవిచంద్ర, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లనేని రామారావు గారికి, టీడీపీ నాయకులు కార్యకర్తలకు నూతన సంవత్సరం ముక్కోటి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ గంజాం రాఘవేంద్ర, టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మర్లపాటి చినకొండయ్య ఆదరణ కూడికలో పాల్గొన్న ఇంటూరి నాగేశ్వరరావు. మండల పరిధిలోని అమ్మవారిపాలెం గ్రామంలో మర్లపాటి చినకొండయ్య ఆదరణ కూడిక గురువారం జరిగింది. గత నెల 28న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోడ్ షోలో అపశృతి చోటు చేసుకోవడం తెలిసిందే. ఆ రోజు మర్లపాటి చినకొండయ్య తొక్కిసలాటలో మరణించడం జరిగింది. ఈరోజు మర్లపాటి చినకొండయ్య ఆదరణ కూడిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. తదనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ మంచి కార్యకర్తను కోల్పోవడం చాలా బాధాకరం. అతను పార్టీకి మంచి సేవలు అందించారు. అలాగే వారి కుటుంబానికి ఎల్లవేళలా పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఇంటూరి చినకొండయ్య కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. వారి పిల్లల చదువుకి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎటువంటి సహాయము అందించడానికైనా పార్టీ సంసిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి గోచిపాతల మోషే, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు చిత్తారి మల్లికార్జున, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జనిగర్ల నాగరాజు, ఎస్సీసీఎల్ మండల నాయకులు తాటిపర్తి రామకృష్ణ, గ్రామ పార్టీ అధ్యక్షులు వీరగంధం సుబ్బారావు, అక్కిలగుంట ఆశీర్వాదం, గౌడపేరు సుందరం, పందల జీవన్ బాబు, అక్కిలగుంట వరయ్య, తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తగా పనిచేస్తూ మన మధ్యకు వచ్చినటువంటి గౌరవం మీదకు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. జీవితము రెండవ తోట బ్రతుకు జీవితము. కుటుంబ విషయంలో నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఇంటూరు నాగేశ్వరరావు గారు మన మధ్యకి రావడం చాలా ఆశీర్వాదకరము. కనుక చాలా బీజేసీపీ మర్లపాటి చినకొండయ్య గారి ఆదరణ కూటమికి చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా, వేదిక పేరున్నటువంటి సోదరులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత నెల 28వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు కందుకూరు రావడం జరిగింది. ఆ కార్యక్రమానికి పాపం సోదరుడు మర్లపాటి చినకొండయ్య గారు హైదరాబాద్ నుంచి తెలుగుదేశం పార్టీ నికారసిన కార్యకర్త అనిపించుకొని హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ వీరమరణం పొందడం మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఆ సోదరుడు కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆ రోజు నైట్ మా అందరినీ కూడా కూర్చోబెట్టి మన కోసం వచ్చాడు మన కుటుంబ సభ్యుడు లాంటి వాడు చినకొండయ్య, కంపల్సరిగా ఆ గ్రామానికి పోయి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి మన సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మనం మనిషిని తీసుకురాలేకపోయినా కూడా ఆ కుటుంబానికి మనం ఉన్నామని చెప్పి ఒక మనోధైర్యం ఇవ్వాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు తర్వాత రోజు మేము అందరం కూడా రావడం బాధగా ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళ కుటుంబానికి మనం అందరం కూడా ఒక మనోధైర్యాన్ని కల్పించి మన కుటుంబ సభ్యులాగా చూసుకొని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పిల్లలను కూడా కంపల్సరిగా ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన వరకు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా వాళ్ళని ముందుకు తీసుకొని పోయి చదివించి వాళ్ళని ప్రయోజకులను చేద్దామని ఒక కార్యక్రమం చేయాలి. మీరు అందరూ కూడా వాళ్ళకి భరోసా ఇవ్వాలి అని చెప్పి
అందరూ చెప్పడం జరిగింది. మేమందరం కూడా కుటుంబ సభ్యుల్లాగానే చిన్నకొండయ్య గారి కుటుంబాన్ని కూడా దగ్గర తీసుకొని వాళ్ళకి సమస్య వచ్చినా కూడా మేము మా కుటుంబ సభ్యుల్లాగా భావించి ముందు ముందు రోజుల్లో కూడా ఆ రోజు 28వ తారీఖు చనిపోయిన తర్వాత మేమందరం హాస్పిటల్కి పోయాం. నాగరాజు అతను చూడగానే చనిపోయినప్పుడు మేము మనిషిని కూడా అన్ని రూములు తిరుగుతా పోయే అక్కడ పోయేసరికి నాగరాజు అక్కడ ఉన్నాడు. నాగరాజు చూసి ఏడుస్తూ ఉంటే నాకే చాలా బాధ అనిపించింది. నా మనసు కూడా చెలించిపోయింది. నాగరాజుకి కొన్ని చిన్నకొండకి ఉన్న బంధం ఏందని నాకు అప్పుడు చిన్నకొండని చూడగానే ఏడిచాడు నాగరాజు. మాకు అనిపించింది ఈరోజు అటువంటి నాయకుడు మనం కోల్పోవడం చాలా బాధగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఆ కుటుంబానికి మన అందరం కూడా ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వాళ్ళ చేదోడు వాదోడుగా ఉండాలి. అలాగే మేము కూడా ఆ కుటుంబానికి చిన్న సమస్య వచ్చినా మా కుటుంబ సభ్యులాగా భావించి వాళ్ళకి లేని లోటును మన అందరం కూడా తీర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.